హాయ్ అండి ఎలా ఉన్నారు ఆ బాబా ఆశీసులు మీ అందరిపైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాసియా ఫుడ్ స్టూడియో నేను మీ స్రవంతి ఈరోజు వీడియోలో గురువారం రోజు రెండు రూపాయల బాబా పూజ గురించి చెప్తున్నానండి ఇదైతే చాలా శక్తివంతమైన పూజ అండి ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మరైతే ఈ పూజ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి ఈ పూజని నేను రెండు వారాలు చేశానండి నాకు టూ టైమ్స్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి చాలా బాగా అనిపించింది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుని ఈ వీడియోని అయితే షేర్ చేసుకుంటున్నాను చాలా బాగుందండి పూజ అయితే తప్పకుండా మీరు చేయండి మరి అయితే ఎలా ఈ పూజ ఆచరించుకోవాలి అన్న విషయానికి వస్తే ప్రతి ఇంట్లో ఒక బాబా భక్తుడు తప్పకుండా ఉంటాడండి బాబా భక్తుడు ఉన్న ఇల్లు గురువారం రోజు ఒక పండుగలాగా ఉంటుంది మరైతే ఈ పూజ ఎలా ఆచరించుకోవాలన్న విషయానికి వస్తే గురువారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకుని నీటిగా ఇల్లంతా శుభ్రం చేసుకోండి తరువాత బాబాకి మీ దగ్గర ఉన్న పువ్వులతో చక్కగా బాబాని అలంకరించుకొని దీపారాధన అన్నది బాబా ముందర చేసుకోండి తర్వాత ఒక రెండు రూపాయల కాయిన్ తీసుకొని బాబా పాదాల దగ్గర ఆ కాయిన్ పెట్టి మీ మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి కదండి మనిషి క్షణ తర్వాత ఎన్నో కోరికలు ఉంటాయి అందులో ఇప్పుడు వెంటనే తీరిపోవాలి వెంటనే ఈ కోరికకి పరిష్కారం అన్నది ఈ సమస్యకి పరిష్కారం అన్నది మాకు కావాలి అనుకునే కోరిక ఉంటుంది కదండి ఆ కోరికని ఒక కోరికను మాత్రమే కోరుకుంటూ ఈ రెండు రూపాయల కాయిన్ని బాబా పాదాల దగ్గర పెట్టి ఆ కోరికను మనసులో అనుకోండి ఈ టూ రూపీస్ కాయిన్ని బాబా పాదాల దగ్గర పెడుతూ మీ మనసులోని కోరికని ఒకటి చెప్పుకోండి తరువాత బాబాకి ఇష్టమైన పాలతో చేసిన నైవేద్యాన్ని బాబాకి సమర్పించుకోవాలి అది పాయసం లేదంటే పాలకోవా ఇలా పాలకి సంబంధించిన ఏదైనా స్వీట్ని బాబా ముందర సమర్పించుకోవాలి ఏదైనా షాప్ నుంచైనా తెచ్చి పెట్టండి లేదా మీకు టైం ఉంటే పాయసం అయినా సరే బాబాకి పాలకోవా అయినా సరే చేసి పెట్టండి మాకు టైం లేదు తెచ్చే టైం లేదు చేసే టైం లేదు అనుకునేవాళ్ళు పాలైనా సరే బాబా ముందర ఒక గ్లాస్ పాలు అనేది పెట్టండి కాకపోతే పాలలో పంచదార అనేది వేయకుండా పటిక బెల్లం అనేది వేయండి ఇలా వేసి ఉదయా ఉదయాన్నే మనము బాబాకి పువ్వులు దీపారాధన రెండు రూపాయలు కాయిన్ పెట్టి మన కోరికన చెప్పుకుంటూ బాబా ముందర పాలు లేదంటే ఏదైనా ఒక నైవేద్యం అనేది సమర్పించుకున్నాం కదా ఇలా చేసేసి బాబా అష్టోత్తరం అన్నది చేసుకోవాలి చేసుకున్న తరువాత ఆ రోజు సాయంత్రం అంటే గురువారం రోజు సాయంత్రం మళ్ళీ బాబాకి దీపారాధన చేసి మళ్ళీ కొత్తగా నైవేద్యం అన్నది పాలతో చేసినది బాబాకి నైవేద్యంగా మళ్ళీ సమర్పించుకొని మళ్ళీ రెండవసారి బాబా అష్టోత్తరాన్ని చదువుకోవాలి మీకు బాబా గురుచరిత్ర సచ్చరిత్ర ఇలా బాబాది ఏదైనా పారాయణం చేసే అలవాటు ఉంటే అది కూడా ఒక అధ్యాయం అన్నది చదువుకోండి ఇలా చేసిన తర్వాత గురువారం సాయంత్రం మళ్ళీ చేసిన తర్వాత శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి మనము ఆ రెండు రూపాయల కాయిన్ని మీరు ఏమైతే మనసులో కోరిక కోరుకున్నారో దానికి సంబంధించి బయట వెళుతున్నప్పుడు మనము అది మన పర్స్లో అయినా సరే పాకెట్లో అయినా పెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు పిల్లల గురించి చదువుల గురించి కోరుకున్నారనుకోండి వాళ్ళ రిజల్ట్స్ కోసం మంచి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారనుకోండి వాళ్ళ రిజల్ట్స్ కోసం బయట వెళ్తున్నప్పుడు వాళ్ళ పాకెట్లో అయినా సరే వాళ్ళ స్కూల్ బ్యాగ్లో అయినా సరే ఈ రెండు రూపాయల కాయిన్ అనేది వేసేసేయండి మీకు పాజిటివ్గా రిటర్న్ రిజల్ట్స్ అనేది వస్తుంది అదే ఒక ఇల్లు మనం చానాలుగా కొనుక్కోవాలనుకుంటున్నాము కానీ కుదరడం లేదు ఏదన్నా ఇల్లు చూడడానికి బయట వెళ్తున్నాము అలాంటప్పుడు ఈ రెండు రూపాయల కాయిన్ని పర్స్లో అయినా సరే పాకెట్లో అయినా పెట్టుకొని వెళ్ళండి వెంటనే ఆ ఇల్లు అన్నది ఖాయమైపోతుంది అలా ఏ ప్రాబ్లంకి వెళ్తున్నా సరే అంటే మీరు మనసులో ఏ కోరిక అయితే కోరుకుని బాబా పాదాల ముందర ఈ రెండు రూపాయలు పెట్టారో ఆ కోరిక గురించి తీర్చుకోవడానికి బయట వెళ్తున్న ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ టూ రూపీస్ కాయిని మీను మీరు జతగా తీసుకొని వెళ్ళండి వెంటనే మీకు పాజిటివ్గా రిజల్ట్ అన్నది వచ్చి ఆ పని అయితే తప్పకుండా అయిపోతుందండి కాకపోతే ఈ రెండు రూపాయల కాయిన్ ఎటువంటి పరిస్థితిలో ఖర్చు అన్నది పెట్టకూడదు తరువాత మీ కోరిక తీరిపోయిన తర్వాత అంటే మీరు గురువారం రోజు పూజ చేసి శుక్రవారమే ఖచ్చితంగా మీ కోరిక అన్నది తీరిపోతుంది తీరిపోయిన తర్వాత ఈ రెండు రూపాయల కాయిన్ని ఏం చేయాలి అనే విషయానికి వస్తే మీరు దగ్గరగా ఉన్న బాబా గుడిలోకి వెళ్ళి వండిలో అయినా వేసేసేయండి లేదా గుడికి మీరు ఏదన్నా తీసుకుని వెళ్తారు కదండి పూలు పండ్లు అలా అలాంటి వాటిల్లో ఖర్చు పెట్టుకోండి లేదు అంటే ఎవరికన్నా దక్షిణగా ఈ రెండు రూపాయలు అనేది ఇవ్వండి అకంటే గుడి బయట ఉన్న భిక్షగాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఈ రెండు రూపాయలని దక్షిణగా ఇవ్వండి ఈ కోరిక తీరిని వెంటనే దేవాలయానికి వెళ్ళిపోవాలా అన్న విషయానికి వస్తే వెంటనే వెళ్ళాలని లేదండి మీరు కుదిరితే వెళ్ళండి లేదంటే ఇంట్లోనే ఒక బాక్స్లోనే లేదా పూజ గదిలోనే ఒక సపరేట్గా రెండు రూపాయలు అన్నది ఖర్చు పెట్టకుండా పెట్టేయండి మీరు వెళ్ళినప్పుడు మీరు పూజ సామాగ్రికు ఉపయోగించడము దక్షిణ రూపంలో ఉపయోగించడమో ఉండిలో వేయడమో అన్నది మీకు అనుకూలాన్ని బట్టి ఈ రెండు రూపాయలని వేసేసేయండి ఇలా ప్రతి వారము ఒక్కొక్క కోరిక కోరుకుంటూ ఈ రెండు రూపాయలను పెట్టుకుంటూ పూజ అన్నది ఆచరించుకోండి తప్పకుండా మీ కోరిక వెంటనే తీరిపోతుందండి బాబా మీద ఎప్పుడు కానీ నమ్మకంతో పూజ అన్నది ఆచరించండి కొంతమంది బాబాని కొలిస్తే కష్టాలు తప్పదు అంటూ ఉంటారు ఇవన్నీ పక్కకు పెట్టేయండి బాబాని నమ్మిన వాళ్ళు ఈ మాటను అస్సలు ఒప్పుకోరండి అనుభవంతో చెప్తున్నాను బాబాని నమ్మి నా లైఫ్లో చాలా మిరాకల్స్ జరిగాయి కొన్ని ఎన్నో సమస్యలకి అది చిన్న సమస్య అయినా సరే పెద్ద సమస్య అయినా సరే బాబా ముందర వెళ్ళి కూర్చొని బాబా నాకు ఈ సమస్య ఉంది నువ్వే చూసుకో అని చెప్తే కాసేపటికే నాకు పరిష్కారం అన్నది ఏదో ఒక రూపంలో బాబా నాకు చూపిస్తూ ఉంటాడు అలా లేదు పూజ గదిలోకి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా బాబాని మనసులో తలుచుకొని ఎక్కడ నిల్చుకున్న చోట నిలుచుకున్నట్లుగా నేను నువ్వు ఉన్నావు కదా అని అనుకుంటే తప్పకుండా దానికి పరిష్కారం అన్నది నాకు ఇస్తాడండి ఆయన ఇది ప్రతి ఒక్క సాయిబాబా భక్తునికి అనుభవం ఉన్న ఇన్సిడెంట్ అండి ఇది తప్పకుండా బాబా మీద నమ్మకంతో చేయండి మీకు తప్పకుండా మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది ఇలా ప్రతి వారము ప్రతి ఏదో ఒక కోరికతో ఇలా చేసుకోండి అనుభవం మీద చెప్తున్నాను చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మరి బాబాది ఐదు రోజులు ఐదు దీపాల పూజ కూడా నేను వీడియో చేశానండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి ఆ వీడియో కూడా మీకు నేను ఎన్ కాల్లో ఇస్తాను తప్పకుండా వాచ్ చేసేయండి ఐదు రోజుల ఐదు దీపాల బాబా పూజ కూడా మంచి శక్తివంతమైన పూజ అండి ఆ పూజలో కూడా మంచి ఫలితం అన్నది చూస్తారు వీలు కుదిరితే తప్పకుండా ఆ పూజను కూడా ఆచరించడానికి ప్రయత్నించండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా వాచ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి మీ దాకా వస్తుంది ఈ బాబా వీడియోని ప్రతి ఒక్క బాబా భక్తునికి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సపోర్ట్ చేయమని కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్